అమెరికాలోని బోస్టన్ శివార్లో ఓ వంతెనపైన ప్రయాణిస్తున్న రైలులో మంటలు చెలరేగాయి. దీంతో ఈ సబ్వే రైల్లోని ప్రయాణికులు ఆత్రుతగా పాఠాలపైకి దిగిపోయారు. దాదాపు 200 మంది ప్రయాణికులు దిగిపోయినట్లు అధికారులు ప్రకటించారు. అత్యధిక ప్రయాణికులు ఈ రైలు కిటికీల గుండా బయటకు వచ్చి ప్రాణాలను కాపాడుకున్నారని చెప్పారు. అయితే ఓ మహిళ ప్రాణ భయంతో అకస్మాత్తుగా మిస్టిక్ నదిలోకి దూకేశారని తెలిపారు. Ma'am, don't jump! Ma'am! శుక్రవారం ఉదయం వెల్లింగ్టన్ అసెంబ్లీ స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న ఆరెంజ్ లైన్ ట్రైన్లోని హెడ్ కార్ నుంచి పొగ మంటలు చెలరేగినట్లు మసాచుసెట్స్ బే ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ తెలిపింది. ఈ సంఘటనకు కారణాలను దర్యాప్తు చేసి ఎప్పటికప్పుడు వివరాలను తెలియజేస్తామని తెలిపింది. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినట్లు ప్రకటించింది. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం ఈ రైలులోని షీట్ మెటల్ ఒరిపిడికి గురి కావడంతో నిప్పు రాజుకొని మంటలు చెలరేగినట్లు తెలుస్తోందని అధికారులు చెప్పారు. ట్విట్టర్లో పోస్ట్ అయిన ఓ వీడియో ద్వారా తెలుస్తున్న వివరాల ప్రకారం ఆరెంజ్ లైన్ ట్రైన్లో పొగలు రావడంతో ప్రయాణికులు కిందకి దిగి రైల్వే స్టేషన్కు నడుచుకుంటూ వెళుతున్నట్లు కనిపించింది. ఓ వ్యక్తి మిస్టిక్ నదిలో దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ రైలు కిటికీల నుంచి ప్రయాణికులు పట్టాలపైకి దూకుతున్నట్లు కనిపిస్తున్న వీడియోలను చాలా మంది ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని అమెరికన్ మీడియా తెలిపింది. ఇదిలా ఉండగా ఈ రైలు నుంచి నదిలో దూకిన మహిళ చికిత్స చేయించుకోవడానికి నిరాకరించారు. Ma'am, don't jump! Ma'am!